అరటి ఉద్దుట తీసుకున్నాను దీనికి అండ్ వెల్లుల్లి రసం తీసుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్తో పూరి చేయబోతున్నా సో జనరల్గా మనకు అరటి దూట బయట దొరుకుతూ ఉంటుంది కాబట్టి సో ఇట్స్ నాట్ అన్కామన్ తర్వాత దీంతో పూరీలు ఎలా తయారు చేయాలి అనేది కూడా అన్కామనే ఎందుకంటే నేను స్పెషల్గా మీకోసం తయారు చేసి చూపిస్తున్నాను కాబట్టి మామూలుగా పూరి అనగానే మామూలు పూరి ఓకే పాలక్ పూరి తింటాము తర్వాత పూరి హల్వా తింటూ ఉంటాము తర్వాత ఇలా స్పెషల్గా అంటే కొంచెం తక్కువ వెరైటీస్ తక్కువే అని చెప్పాలి అందుకు నేను పూరీస్లో ఇది డిజైన్ చేశాను అన్నమాట సో ముందుగా పూరి కాబట్టి ఆయిల్ హీట్ చేసేసుకుంటూ ఉందాము ఈలోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ముందుగా ఈ అరటి దూట ఏదైతే ఉందో దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం పూరి గోధుమ పిండిలో కలుపుకోవడానికి సో అరటి దూట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో దాన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఓకే సో మేబీ కొంచెం నీళ్ళు ఒక 1 స్పూన్ ఆఫ్ వాటర్ అవసరం పడుతుందండి సో దట్ ఇది చక్కగా పేస్ట్ అవ్వడానికి ఎస్ చూసారా సో ఇలా అరటి దూటని నేను పేస్ట్ లాగా తయారు చేశాను సో దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకొని నేను గ్రైండ్ చేసుకున్నానండి సో దట్ అది ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా గ్రైండ్ అయిందన్నమాట ఓకే సో ఇప్పుడు దాంట్లో మనం పూరీకి కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిమిర్చి పేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పూరీకి మరీ కారం ఉన్నా కూడా తినలేం కష్టం తర్వాత అందులో కాస్త జీలకర్ర వెల్లుల్లి రసం ఇందులో చాలా తక్కువగా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా లేవు సో ఉన్న దాంట్లోనే మనము ఎంత ప్రొడక్టివ్గా వేసుకుంటున్నాము ఎంత చక్కటివి అంటే కొంచెం మంచి టేస్ట్ వచ్చే వేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ సో జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లి రసం వేసుకున్నాను కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుందాం సో దీనికి వాటర్ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనము వెల్లుల్లి రసం వేసాము అలాగే అరటి దూటలో కూడా మనకి వాటర్ ఉంది కాబట్టి అసలు ఎక్కడ కూడా నీళ్ళు అవసరం లేదు సో డైరెక్ట్గా ఈ పిండి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట కావాలంటే ఇంకొంచెం మీరు ఏదైనా గోధుమ పిండి కావాల్సింటే మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఓకే సో ఈ విధంగా పూరి పిండి రెడీ చేసేసుకున్నాను ఇది మీరు నార్మల్గా మార్నింగ్ టైం అనే కాదండి ఈవినింగ్ టైం పిల్లలకి ఏదైనా స్పెషల్గా కావాలనుకున్నా ఏదైనా టిఫిన్స్ తినాలనుకున్నా కూడా టిఫిన్ తినే టైంలో చెప్తున్నాను సో ఆ టైంలో కూడా మీరు ఇది తయారు చేసుకోవచ్చు చాలా కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట ఓకే పిండి రెడీ అయిపోయింది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనము చపాతీ కర్రాపీట తీసుకుందాం అరటి దూట కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఉంది కదండి వినడానికి కూడా ఉంటుంది సో ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ చేయాలి సో పీటకి కాస్త నూనె రాసుకుందాము ఇప్పుడు ఇలా చక్కగా చిన్నగా తీసుకుని పూరిల్లాగా చేసుకోవచ్చు అంటే పిల్లలకు చిన్నపిల్లలకి ఏంటంటే పూరి హల్వా ఫ్యాసినేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా ఏదైనా బాక్స్లో స్కూల్లో బాక్స్ కట్టించాలంటే మా అమ్మ ఇది చాలా ఇష్టం ఉండేదన్నమాట పూరి హల్వా అనేది వాళ్ళకి ఏమిటో అంటే స్వీట్ కదా పిల్లల్ని స్వీట్ ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అది బాగా ఇష్టం ఉండేది
ఆబ్వియస్లీ వాళ్ళకి కారం పూరి కన్నా కూడా స్వీట్ పూరినే ఇష్టం. పెద్దవాళ్ళ చిట్కాలు చాలా ఉంటాయండి, అది మనం పాటించాలే కానీ ఆ నీకేం తెలుసులే మాకే తెలుసు అనుకుంటే మాత్రము వాళ్ళు ఎన్ని చెప్పినా మన బుర్రకి ఎక్కదు. వాళ్ళ మాటలు వినేటట్టుగా ఉంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది లైఫ్లో. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఇప్పుడు ఈ పూరీని మనం ఇందులో వేసేసుకుందాం. సో ఈ విధంగా మనం దీన్ని పూరీలాగా చేసుకోవాలి. ఇది నార్మల్ పూరీలాగా ఇలా పొంగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదండి, ఎందుకంటే ఇందులో మనకు ఆల్రెడీ సమ్ మిక్సింగ్ ప్రాసెస్ జరిగింది కాబట్టి ఇందులో వేరే ఉన్నాయి కాబట్టి అలా పొంగే అవకాశం లేదనే చెప్పాలి. సో లైట్గా పొంగుతుంది బట్ నార్మల్ పూరీలాగా ఎక్కువగా ఏం పొంగదు. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇంకో పూరి కూడా చేస్తాను. ఓకే, సో ఇంకొంచెం ఉందండి. సో దీంతో నేను చక్కగా ఇంకో పూరి కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. అరటి దూటతో వెల్లుల్లి కాంబినేషన్లో పూరి తయారు చేశాను నేను, అరటి దూట వెల్లుల్లి పూరి. సో అయిపోయిందండి, చూసారా ఇలా చక్కగా కరకరలాడుతూ ఉంది, అయిపోయింది. సో ఈ విధంగా నేను 2 పూరీస్ తయారు చేసేసాను. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి, అంటే వెల్లుల్లి ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ అఫ్ కోర్స్ అరటి దూట ఫ్లేవర్ కూడా వస్తుంది. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి దూట వెల్లుల్లి పూరీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, గోధుమ పిండి 1 కప్పు, అరటి దూట ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రసం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. అరటి దూట వెల్లుల్లి పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ లో అరటి దూట ముక్కల్ని వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అరటి దూట పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, వెల్లుల్లి రసం, కొంచెం ఉప్పు, కొత్తిమీర, గోధుమ పిండి వేసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత అవి పూరీలా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే అరటి దూట వెల్లుల్లి పూరీలు రెడీ.